పవన్ కళ్యాణ్ మగతనం గురించి మాట్లాడే మొగోళ్ళ మీరు ఆయన సొంత పార్టీ పెట్టుకుని ఈ రోజున జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో ముందుకెళ్తూ తనకంటూ ఒక ఓట్ పర్సంటేజ్ ని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సృష్టించుకుంటూ వెళ్తున్నాడు. రేపు మాపు అధికారం చేపట్టే దిశగా ముందుకడుగులేస్తున్నాడు. సో దీంతో భయం పట్టుకుని పవన్ కళ్యాణ్ నువ్వు మొగోడు అయితే పొత్తులు లేకుండా 175 స్థానాల్లో నీ నాయకులను నిలబెట్టి గెలువు అంటూ ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు. విషయం అర్థం చేసుకోవాలా, అంతిమంగా కావాల్సింది గెలుపు. అది ఏ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాం, ఎలా పెట్టుకున్నాం, పైన పడ్డామా కింద పడ్డామా జిమ్మిక్కలు చేసామనేది కాదు, ఫైనల్ గా కావాల్సింది గెలుపు. పవన్ కళ్యాణ్ ఈసారి గెలుపు గుర్రాల మీద సవారీ చేయడానికి సిద్ధమైతే అవుతున్నాడు. దానికి తగినట్టుగా ప్రణాళిక రచించాడు. అది పొత్తులతో వెళ్తామా, పొత్తులు పెట్టుకోకూడదని ఎక్కడైనా రాసిందా? లేదు కదా. ఏ పార్టీతో ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా పొత్తు పెట్టుకోవచ్చు, అదేం తప్పు కాదు కదా, అదేం వ్యభిచారం కాదు కదా. చాలా మంది అంటూ ఉంటారు రాజకీయ వ్యభిచారం చేస్తారు రాజకీయ, ఇదేం వ్యభిచారాలు ఏం కాదు. ఆ టర్మ్స్ ను బట్టి, ఈక్వేషన్స్ ను బట్టి, ప్రజా కోరికను బట్టి, అభిష్టాలను బట్టి పొత్తులు కూడగట్టుకుంటాయి. రేపు ఎలక్షన్స్ లో కూడా ఇదే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మొన్న పవనే సంకేతాలు ఇచ్చాడు, టీడీపీ సంకేతం ఇచ్చింది, ఇతర పార్టీలు సంకేతాలు ఇచ్చుకుంటున్నాయి. సో ఒకటే విషయం, పొత్తులు లేకుండా ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్లే వస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ పొత్తులు పెట్టుకుంటే మాత్రం వీళ్ళకి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి గండి పడిపోద్దని వాళ్ళకి తెలుసు. సో దాంతో పవన్ కళ్యాణ్ ని డైవర్షన్ గేమ్ అని చెప్పొచ్చు, మైండ్ గేమ్ అని చెప్పొచ్చు, లేకపోతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఎన్ని వ్యాఖ్యలు చేసినా పవన్ కళ్యాణ్ ఏం చిన్నపిల్లడు కాదు. మీ వ్యాఖ్యలకు రెచ్చిపోయి నేను 175 స్థానాలు, నా కార్యకర్తలని, నా నాయకులని నిలబెడతాను, నేను పొత్తులు పెట్టుకుని అనే మాటే ఉండదు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గెలుపు గెలవడానికి అయితే సిద్ధమవుతున్నాడు. దానికి తగినట్టుగా ఎన్ని రకాల ప్రణాళికలు వేయాలో అన్ని రకాలుగా వేస్తాడు. మీరు ఎన్ని రకాల మగోడైతే ఎవడు పెట్టుకోవట్లేదు పొత్తులు, ఎవరు పెట్టుకోలేదు ఇప్పటి వరకు పొత్తులు. అదే సంగతి, ఏ పార్టీ అయినా 90% పార్టీలు పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వస్తాయి. అంతేగాని మీరు రెచ్చగొట్టినంత మాత్రాన, మీరు మగోళ్ళు తొడలు జబ్బలు జరిచినంత మాత్రాన పవన్ కళ్యాణ్ మగోడు కాకుండా పోడు, ఆయన దమ్ము చూపించకుండా పోడు. సో మీరు ఎన్ని సవాళ్లు విసిరినా వాటన్నిటికి ధీటుగా దెబ్బ కొట్టేది ఎట్ట అంటే గెలిచి మాత్రమే అంటారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు. మా గెలుపుతోనే, అది ఏ విధంగానైనా సరే మా గెలుపుతోనే మీకు అసలు రుచి చూపిస్తాం అంటున్నారు.